చిన్న వాక్య భాగాన్ని ఈ రాత్రి నేను మీకు వినిపిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యం మీద దృష్టి ఉంచండి. ఒకవేళ బైబిల్ చదవడం రాకపోతే చదివే వాళ్ళ మాటలు మీరు శ్రద్ధగా వినండి, ధ్యానం చేద్దాం. యెషయ గ్రంథం 43:18 మనం చదువుకుందాం. యెషయ ప్రవచన గ్రంథం 43:18-19 మనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదివి వినిపిస్తారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకునవద్దు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచూ ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు ఆలోచించరా, అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచు ఉన్నాను. నేను ఏర్పరచుకొని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచు ఉన్నాను. చాలు చదవబడిన వాక్య భాగంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచు ఉన్నాను, ఇప్పటికీ అది మొలచును. ఏంటంటే అరణ్యములో త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పార చేస్తాను, నా ప్రజలందరికీ త్రాగడానికి నీళ్లను పుట్టించుచు ఉన్నాను. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చేతులు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక నూతన క్రియను చేయుచు ఉన్నాను, ఒక క్రొత్త కార్యాన్ని మీ పట్ల జరిగించబోతున్నాను. గతంలో ఎల్లప్పుడూ ఎప్పుడైనా మనం కని విని ఎరుగని ఒక ఆశ్చర్యమైన కార్యం, ఒక నూతనమైన క్రియ మీ జీవితంలో నేను చేస్తాను, ఇప్పటికే ప్రారంభించి ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును. ఒక క్రొత్త కార్యాన్ని మన జీవితాలు సమస్తమును నూతనమైనవిగా ప్రభు చేయడానికి శక్తి గల దేవుడు సమర్థుడు. దేవుడు చేసే కార్యాలు ఏంటో కూడా అక్కడ వ్రాయబడిందని స్పష్టంగా, అరణ్యములో త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో నదులని పార చేస్తాను, ఎడారిలో నా ప్రజలకి త్రాగడానికి నీళ్లను పుట్టించుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సభల 2వ రాత్రి కూడివచ్చిన మీ బ్రతుకులు ఒక క్రొత్త సంగతు, ఒక క్రొత్త కార్యం, ఒక క్రొత్త నూతనమైన క్రియలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. ఏంటి ఆ క్రియలు అంటే అరణ్యం లాంటి అనుభవాలు. అరణ్యం అంటే మనం ఏదో అడవిలోకి వెళ్ళిపోతే, అడవిలోకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు మనకు త్రోవను కలుగు చేస్తాడు కదా. మనం అందరూ సిటీలో ఉన్నాం, కర్నూలు మహానగరంలో ఉన్నాం, అరణ్యంలో వెళ్ళవలసిన అవసరం ఒకవేళ మనకు ఉండకపోవచ్చు. కానీ పట్టణాల్లో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న, సంఘాల మధ్యలో ఉన్న, ప్రియ బంధువుల మధ్యలో ఉన్న, రక్త సంబంధికుల మధ్యలో ఉన్న, కొన్నిసార్లు బ్రతుకంతా అరణ్యపు అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎటు చూసిన దట్టమైన అడవిలాగా అనిపిస్తూ ఉంటుంది. సమస్య నుండి బయటకు వచ్చే మార్గాలు తెలియదు. ఎవరో మనల్ని తీసుకెళ్ళి ఒక అరణ్యంలో ఉంచేసినట్లు, అరణ్యపు మధ్యలో మనల్ని ఉంచినట్లు, అక్కడి నుండి ఎటు వెళ్ళారో అర్థం కాని నిస్సహాయపు స్థితిలో, సందిగ్ధంలో పడిన వాతావరణం చాలాసార్లు మన బ్రతుకులు ఉంటుంది. ఏది సరైన మార్గం? ఎక్కడికి వెళితే మనం బాగుపడతాం, ఎటు వెళితే మన జీవితం గమ్యానికి చేర్చబడుతుంది, అర్థం కాకుండా అరణ్యం లాంటి అనుభవాలు. కొన్నిసార్లు బ్రతుకు ఎడారిలా ఉంటుంది. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, ఏదో ఒంటరితనం మనల్ని పట్టి పిడుస్తూ ఉంటుంది. మన చుట్టూ 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, ప్రియుడు అయినా ఏదో ఒక ఒంటరితనం మనల్ని పట్టి పిడుస్తూ ఉంటుంది. ఒకవేళ నీకు భార్య ఉన్నారేమో, ఒకవేళ భర్త ఉన్నారేమో, ఇంటి నిండా పిల్లలు ఉన్నారేమో, బంధువులు ఉన్నారేమో, ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, చేతి నిండా డబ్బు ఉండొచ్చు, కానీ ప్రియులరా, ఏదో ఒంటరితనం మిమ్మల్ని పట్టి పిడుస్తూ ఉంటుంది. చుట్టూ మనుషులు ఉన్నప్పుడు కూడా మన లోపల ఒంటరితనాన్ని ఫీల్ చేస్తూ ఉంటాం. ఇది ఎడారి లాంటి అనుభవాలు. చాలాసార్లు ప్రియులరా, శరీరానికి స్వస్థత ఉండదు, ఆరోగ్యం ఉండదండి, పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. ప్రియులరా, ఆ బెడ్ మీద ఆ రోగంతో బాధపడుతున్న, బహువేదన అనుభవిస్తున్న ఆ వ్యక్తి, ఆ తల్లి, లేకపోతే ఆ తండ్రి, లేకపోతే ఆ భార్య, ఆ భర్త ఇలా కోరుకుంటారు. ఎవరైనా వచ్చి, ఇంతమంది బంధువులు వస్తున్నారు చూడడానికి, వచ్చి అమ్మా ఎలా ఉంది, ఇంకా తగ్గిపోతుందిలే, దగ్గరకు వచ్చి కూర్చొని ఓ 10 నిమిషాలు దగ్గర కూర్చొని మన చేతిని, తమ చేతులకు తీసుకుని చేతిని గట్టిగా పట్టుకొని, ఏం కాదమ్మా బ్రదర్, ఏం కాదులేండి బ్రదర్, తగ్గిపోతుంది, అయ్యో ఇది పెద్ద సమస్య కాదండి, చాలామంది ఈ డిసీజ్తో బాధపడుతున్నారు, ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు, తగ్గిపోతుంది బ్రదర్, ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా,
అయినా మీకోసం అందరూ ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, ఏం కాదు ధైర్యంగా ఉండండి అంటారేమో అని మనసు కోరుకుంటుంటుందండి. కానీ ప్రియులరా, మనం కోరుకున్నట్లు మనకు జరగదు. వస్తూ ఉంటారు, యగాదిగా చూస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? పలకరించుదాం మనం వచ్చి ఆ జబ్బు మనిషికి లేకపోతే రోగంలో ఉన్న వ్యక్తి కోసం తెచ్చి ఉంటారు కదా తిని బండారాలు, ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇంకేదైనా తెచ్చి ఉంటారనుకోండి, అది వీళ్ళు కూర్చొని తింటుంటారు. అప్పుడు ఆ పేషెంట్కి ఉంటుంది చూడండి అసలు. అర్థమవుతుందండి? ఇంకా వింత వింతైన విషయం ఏం తెలుసండి, ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉంటే వీళ్ళు క్యారేజీలు మోసుకొస్తారు. ఏంటండి, ఆడు చూస్తుండగా వీళ్ళు తింటుంటారు, తిని ఏం కాదులే ఆయన అని పోతూ ఉంటారు. ప్రియరా, కొన్నిసార్లు జీవితం ఎడారిలాగా ఉంటుంది. ఎవరి కోసం కష్టపడుతున్నాం, ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? ఏ మనుషులు అనురాగాలు లేవు, ఆప్యాయత లేదు, పలకరించే వాళ్ళు ఉండరండి. జీవితం అంతా శూన్యములాగా ఉంటుంది, జీవితం అంతా ఎడారిలాగా ఉంటుంది. ఎవరి కోసం బ్రతకాలి అని మనసులో విసుగు కలుగుతుంది. ఉదయాన్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా రెక్కలు ముక్కలేటట్లుగా కష్టపడుతూ ఎవరి కోసం, ఇలా పలుసార్లు మనసు పరితపిస్తుంటే ఇదంతా ఎడారి యొక్క అనుభవం అండి. ఇదంతా అరణ్యపు అనుభవాలు అని బైబిల్ సెలవిస్తుంది. నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఏం తెలుసా? ఎడారిలాగున్న నీ జీవితంలో నీటి ఊటను పుట్టిస్తాను. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక నూతన క్రియను చేస్తాను, ప్రేమను పంచుతాడు దేవుడు, అనురాగాన్ని పంచుతాడు, ప్రేమ అనే ధ్వజమును నాటుతాడు, మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, మన అంగలార్పుని నాట్యముగా మారుస్తాడు. ప్రిలరా, నేను ఒక నూతన క్రియను చేస్తాను. ప్రతి వాగ్దానానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది బైబిల్లో. తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, లేకపోతే ఏంటంటే లంచగుండిన దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించడు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలన్నా దానికి అర్హత ఉండాలి. దేవుని యొక్క దీవెన పొందాలన్నా దానికి సంథింగ్ ఏదో ఉండాలి మనలో. అందుకే దేవుడు మనల్ని క్రమపరచడానికి కొరకు మనల్ని పద్ధతితో కూడిన మార్గం నడిపించడం ఒక కండిషన్ ఇస్తాడు. మీరు ఇలా చేయండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. మీరు ఇలా బ్రతకండి, ఆశీర్వాదం మీ సొంతం అవుతుంది. మీరు ప్రార్థించండి, మీకు అనుగ్రహించబడుతుంది. యెహోవాయందు ఆనందించండి, అధిక బలాన్ని పొందుకుంటారు, బలము పొందు. ఇలా బైబిల్లో ప్రతి ఆశీర్వాదపు వెనకాల ఒక క్రమం మన కొరకు దేవుడు నిర్ణయిస్తాడు. ఒక పద్ధతి, ఒక పాఠాన్ని నేర్పాలని ప్రభు కోరుకుంటాడు. ఈ చదవబడిన మాటలో మనకు ఒక హెచ్చరిక ఏంటి అంటే బైబిల్ సెలవిస్తుంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకోవద్దు. సింపుల్ అండి. ఏదో ఇప్పుడు పెద్దగా మీరు అడావుడికి లేచి ఈ టవర్లు ఎక్కమని చెప్పట్లా, సెల్ టవర్ ఎక్కమని చెప్పట్లా. సింపుల్ ఓ చిన్న హెచ్చరిక, చిన్న జాగ్రత్త. ఏం తెలుసండి? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకోవద్దు. అలా కానీ ఉండగలిగితే వెనువెంట నేను ఒక నూతన క్రియను మీ జీవితంలో జరిగించబోతున్నాను. చెప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. మనందరికీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చిన్నతనంలో కొన్ని అనుభవాలు, యవన కాలంలోని కొన్ని అనుభవాలు, కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుభవాలు జరిగిపోయి ఉంటుంది. దాన్ని దాటుకుంటూ మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఉంటాం. కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయండి, తీయటి జ్ఞాపకాలు. వాటిని తలంచినప్పుడు మనసు పులకించిపోతుంటుంది. కొన్ని విషయాలను తలంచుకున్నప్పుడు మాకైన సేవలో కొన్ని అనుభవాలు ఉంటాయి, అవి తలంచుకున్నప్పుడు మేము నవ్వుకుంటూ ఉంటాం. ఆ జ్ఞాపకాలు అనేవి వచ్చినప్పుడు మనసు పులకించిపోతుంటుంది. చిన్నప్పుడు చిన్నతనపు విషయాలు కానీ జ్ఞాపకం చేసుకుంటే చిన్నప్పుడు మనం చేసిన అల్లరి, చిన్నప్పుడు మనం చేసిన ఆ అల్లరి చేష్టలు, చిన్నప్పుడు మనం తిన్న దెబ్బలు, స్కూల్లో మనకు జరిగిన కొన్ని విషయాలు ఇవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు మనసు ఆనందిస్తూ ఉంటుంది. అండ్ పురిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు మనకు చేసిన మేళ్ళు, దేవుడు మనకు చేసిన ఉపకారాలు, దేవుడు మనల్ని దీవించిన విధానాలు, దేవుడు మనల్ని నడిపించిన మార్గాలు కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృతజ్ఞత హృదయం నిండిపోతుంది, మన కళ్ళు చెమ్మెక్కుతుంది, గుండె బరువెక్కిపోతుంది. ఇంకెలా స్తుతించాలి ప్రభుని, 1000 నోళ్లతో స్తుతించిన ఆశలు తీరవే అన్నారు దైవజనులు యేసన్న గారు. అలాంటి ఒక మాట రావాలంటే ప్రియులారా ఎంతగా వాళ్ళు థింక్ చేస్తుంటే ఆ పదం వచ్చి ఉంటుంది వారి అనుభవంలో నుండి, 1000 నోళ్లతో నిన్ను స్తుతించినను నా ఆశలు తీరవు అని పాడి స్తుతించారు. కొన్ని తీయటి తీపి జ్ఞాపకాలు ఉంటాయి, అవి తలంచుకుంటే మంచిదే. కానీ లైఫ్లో కొన్ని చేదైన అనుభవాలు కూడా ఉంటాయి, నష్టపోయిన అనుభవాలు,
మన అవమానపరచబడిన సందర్భాలు, జీవితంలో మనం విలువైనది అనుకున్నది మనం పోగొట్టుకునే అనుభవాలు, ఎవరో మనల్ని వంచారు, ఎవరో మనల్ని మోసం చేశారు, ఎవరో మనల్ని బాధించారు, ఎవరో మనల్ని కష్టపెట్టారు, ఎక్కడో ఏదో సంథింగ్ జరిగిందండి, అది మనకు వేదనను కలిగించింది, అది చేదు జ్ఞాపకాలు. దేవుడు అంటాడు ఈ జ్ఞాపకాల్ని మరచిపోండి, మునుపటి వాటిని ఇక జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలంలో కొన్ని జరిగాయి, అది మిమ్మల్ని బాధించిన విషయాలు, అది మిమ్మల్ని నొప్పించిన విషయాలు, అది మిమ్మల్ని గాయపరిచిన విషయాలు, మిమ్మల్ని సమాజంలో తల ఎత్తుకోకుండా చేసిన కార్యాలు కొన్ని జరిగాయి, వాటిని గుర్తు తెచ్చుకోవద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని మరచిపో. పాత తిత్తులలో ఎవరు కొత్త ద్రాక్షరసాన్ని పోయరాదు. ద్రాక్షారసం కొత్తదే కానీ తిత్తి పాతదండి. దాంట్లో కొత్త ద్రాక్షరసాన్ని పోస్తే పిగిలిపోతుంది, ద్రాక్షరసం పాడైపోతుంది. పాత వస్త్రానికి కొత్త వస్త్రాన్ని మాసిక వేయకూడదు, ప్రభు చెప్పిన విషయాలు ఇవి. కనుక దేవుని బిడ్డలారా, సో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో లేదు అనడానికి లేదండి, మనమందరూ ఆ చేదైన మార్గం గుండానే నడిచి వచ్చాం. బైబిల్ చెప్తుంది దాన్ని మర్చిపోండి, ఇక దాన్ని తలంచుకోదు. ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుంటుంది, దాన్నే తలంచి 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 తలంచి. అయ్యో 1982 అది, ఆగస్టు 14 అది, సరిగ్గా 8:30 ఏంటండి, నా జీవితంలో ఇలాంటి ఒక అన్యాయం జరిగింది, నన్ను ఇలా ఒకరు వంచారు, నన్ను ఇలా మోసం చేశారు, దాన్ని డైరీలో రాసి పెట్టుకొని ఆ పాత జ్ఞాపకానికి బానిసుడిగా మారిపోయి దాన్ని తలంచి 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 ఏడ్చి కుమిలిపోతూ ప్రియర్, ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడంతా ఒంటరిగా ఒక గదిలోనికి వెళ్ళి దాన్ని తలంచుకొని ఏడుస్తూ ఉంటారు, నిట్టూర్పు విడుస్తుంటారు. దేవుడు అంటాడు గతించిన సంగతులు విడిచిపెట్టు. దైవజనుడైన భక్తుడైన పౌలు గారు అంటారు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. వెనుకున్న వాటిని నేను పట్టుకొని ఉంటే ముందుకు సాగలేను. పాత జ్ఞాపకాలు నేను బ్రతుకుతుంటే దేవుడు నా ముందు ఉంచిన బహుమానం వైపు నేను పయనం చేయలేను, ప్రయాణం చేయలేను. అందుకొరకే వెనుకున్న వాటిని విడిచిపెట్టేశాను, ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. నా కోసం ఒక బహుమానం సిద్ధపరచబడి ఉన్నది, దాన్ని పట్టుకోవడం కోసం నేను పరిగెత్తుతున్నానని. కనుక దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో ఒక నూతన క్రియ జరగాలంటే మరవవలసిందని మనం మరవాలి. ప్రియులరా, ముందుకు సాగిపోవాలి, గమ్యాన్ని చేరుకోవాలి. ఎవరైతే ఈ విధంగా ప్రియులారా నిశ్చయం చేసుకుంటారో, నిర్ణయానికి వస్తారో, వాళ్ళందరి జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యం జరుగునుగాక, ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగించునుగాక, ఒక నూతన క్రియను ప్రభు జరిగించునుగాక. ఒక ఆడపిల్ల ఉందండి, మంచి చదువుకున్న అమ్మాయి, తండ్రికి ఒకే కుమార్తె. తండ్రులకి ఆడపిల్లల మీద ఎక్కువ మమకారం ప్రేమ ఉంటుంది, అమ్మకన్నా నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా ఆ అమ్మాయికి నాన్నగారు లేరు, ఆ అమ్మగారు లేరు, అమ్మ చనిపోయింది, నాన్న మాత్రమే ఉన్నాడు. చాలా ప్రేమించి పెంచి పెద్ద చేసి పెద్ద చదువు చదివించాడు. చదువుకుంటున్న రోజులు ఎవరితో పరిచయం అయ్యి ప్రేమలో పడి నాన్నకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి అమ్మాయి. నాన్నని కష్టపెట్టింది ఆ విషయం, వాళ్ళ తండ్రిని కష్టపెట్టింది. సరే వెళ్ళిపోయిందండి, వెళ్ళిన తర్వాత తన తప్పు తెలుసుకున్నది, అయినా సెటిల్ అయింది, బాగుంది, భర్త బాగా చూసుకుంటున్నాడు, అదొక పవిత్రమైన ప్రేమ అని చెప్పాలి, భర్త కూడా అభిమానంతో చూసుకుంటున్నాడు. కానీ తన మనసులో ఒక బాధ మిగిలిపోయింది, ఏంటంటే మా నాన్నని నేను చూడకుండా ఉండలేను, మా నాన్నతో పలకరించకుండా ఉండలేను, ఎట్లానో మా నాన్నతో కలిసి మరలా నేను నా సమాధాన పడాలని చెప్పి అమ్మాయి కోరుకుంటుంది. కోరుకుంటుంటే ప్రియులరా, ఆ రోజులు ఇది చాలా 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 పాత విషయం ఇదండి. ఇప్పుడైతే వెంటనే సెల్ఫోన్లో ఫోన్ చేయొచ్చు, లేకపోతే చాట్ చేయొచ్చు, లేకపోతే ఎస్ఎంఎస్ పెట్టొచ్చు, ఇలా సిస్టమ్ ఉంది. ఆ రోజులు ఓన్లీ లెటర్స్ రాసే వాళ్ళండి, ఆ సిస్టమే ఉండదు. కనుక అమ్మాయి ఒక లెటర్ రాసింది వాళ్ళ నాన్నకి, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఈ కుమార్తెను కదా, పొరపాటు చేశాను, క్షమించి నన్ను అక్కున చేర్చుకోండి అని లెటర్ రాసిందండి. ప్రియుల వారానికి 2-3 లెటర్లు రాసేదండి. ఇలా 2-3 సంవత్సరాలు లెటర్ రాస్తుంది, స్పందనే లేదు. తిరిగి లెటర్ రాస్తాడేమో, మరలా ఏదైనా లెటర్ రాస్తాడేమో నాన్న అని ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ ఆ దారిలో వస్తుంటే గుమ్మం దగ్గర నిలబడి ఆశతో ఎదురు చూస్తుండేది, అయ్యా నాకేమైనా లెటర్ వచ్చిందా, మా ఊరు నుండి ఏమైనా లెటర్ వచ్చింది, ఏమి రాలేదమ్మా. ఇలా సంవత్సరాలు తరబడి ఎదురు చూసిందండి, ఇంచుమించు 10 ఒకరోజు కాదు, 2 కాదండి, 10 తండ్రి దగ్గర నుండి ఏదైనా సమాధానం వస్తుందనో ఆశతో ఎదురు చూసిందండి. 10 తర్వాత పెద్ద పార్సల్ వచ్చింది వాళ్ళ నాన్నగారి దగ్గర, పెద్ద బాక్స్ ఒకటి వచ్చింది, పార్సల్ ఒకటి వచ్చింది. సరే ఏ పార్సల్ పంపించాడో మా నాన్న నన్ను క్షమించుంటాడేమో, 10 అండి అప్పటికి, హడావుడిగా పరిగెత్తుకుంటాడు, బాక్స్ ఓపెన్ చేసి చూస్తే
ప్రిలరా, ఈమె 10 సంవత్సరాలు పంపింది కదండి లెటర్లు, కనీసం ఆ లెటర్ను ఓపెన్ చేయకుండా ఆ లెటర్ను చదవకుండా అలాగే పెట్టినట్టున్నాడు. ఆ 10 సంవత్సరాల లెటర్, పోస్ట్ లెటర్ అంతా కూడా పెద్ద బాక్స్ కేసి పార్సల్ చేసి వెనక్కి పంపించాడు. తప్ప తన కూతురుని స్వీకరించను లేదు, కూతురుతో సమాధాన పడను లేదండి. ఎందుకంటే ఒక చేదైన జ్ఞాపకం, నన్ను బాధించింది, నన్ను బజార్లో అల్లరి పాలు చేసింది అని. దానికి 10 సంవత్సరాలు క్షమాపణ అడుగుతాను ఉంది, లెటర్ రాసు, కనీసం ఆ లెటర్ ఓపెన్ కూడా చేయలేదు, చదవను కూడా చదవలేదండి. విచిత్రమైన విషయం చెప్పనండి, వాళ్ళ నాన్నగారు అదే కసితో, అదే ద్వేషంతో, అదే చేదైన వేరుతో బ్రతికి చివరికి అలాగే చనిపోయాడు. తప్ప తన కూతురుతో సమాధాన పడాలని ఎప్పటికీ అనుకోలేదండి. ఈరోజు జీవితంలో మనకి ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిన కొన్ని చేదైన జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాన్ని మనసులో పెట్టుకుని ప్రియులరా, అందరికీ దూరం అయిపోతూ, అందరి ప్రేమకు దూరం అయిపోతూ, అందరి ఆప్యాయతకు దూరం అయిపోయి ఒకవేళ బ్రతుకుతున్నావా? లేకపోతే వాటిని క్షమించి, వాటిని మరచి, వాటిని విడిచి ప్రేమతో, సహనంతో, సమాధానంతో సాగిపోవాలని తీర్మానం చేస్తున్నావా? అలా తీర్మానించగలిగితే దేవుడు నూతన క్రియ చేస్తాడు. మెంటల్ హాస్పిటల్లో వెళ్ళి చూస్తే 100 మంది 1000 మంది కుళ్ళుతున్నారండి, బాధపడుతున్నారు. ఏంటండి, డాక్టర్ గారిని కానీ లేకపోతే సైన్స్ని కానీ అడిగితే వాళ్ళు చెప్తారు, వీళ్ళు బాగుపడాలంటే ఏంటంటే పరిష్కారం, మెంట్లోళ్ళు పిచ్చోళ్ళు బాగుపడాలంటే ఏంటి పరిష్కారం అంటే వాళ్ళు చెప్తారు, ఏమీ లేదు, ఎక్కడో ఏదో ఒక చేదైన అనుభవం వాళ్ళకి జరిగి ఉంటుంది, చిన్నప్పుడు కావచ్చు, యవ్వనప్పుడు కావచ్చు, ఏదో ఒక షాకింగ్ అనేది జరిగి ఉంటుంది వాళ్ళకి, ఒక షాక్ అనేది జరిగి ఉంటుంది, లేకపోతే షాకింగ్ న్యూస్ వినుంటారు, ఏదో ఒక సందర్భం వాళ్ళ మనసు మీద ప్రభావం పడి ఉంటుంది. దాన్ని కానీ వాళ్ళు మరచిపోగలిగితే మరుసటి రోజు ఆరోగ్యంగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళగలుగుతారు. కానీ వాళ్ళు మరవలేరు, వాళ్ళు అదే జ్ఞాపకాలు మిగిలిపోయి ఉంటారు, అదే జ్ఞాపకాలు వాళ్ళకి మరలా వస్తూ ఉంటుంది. ఆ జ్ఞాపకాలు ఉండి జీవితకాలం అంతా పిచ్చివాళ్ళలాగా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రియులరా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పటికీ కూడా పిచ్చివాళ్ళలాగా, మనుషుల ప్రేమకు దూరంగా, కుటుంబస్తుల ప్రేమకు దూరంగా, వింతగా, విచిత్రంగా మెంటల్ హాస్పిటల్ బాధించబడే వాళ్ళు మనకు ఎందరో కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది, ఈ జ్ఞాపకాలకు ఒకవేళ నువ్వు బానిసుడిగా ఉంటున్నావా, ఈ బానిసత్వంలో బ్రతుకుతున్నావా, ఒక్కసారి ఆ బానిసత్వాన్ని విడిచి బయటికి రా. పాత జ్ఞాపకాలని మరిచేసి, మర్చిపో, దాన్ని విడిచిపెట్టేసి ఈ రాత్రి ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. క్రైస్తవ సమాజమా, క్రైస్తవుడా, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ కూడా పాత జ్ఞాపకాలను బ్రతుకుతున్నావా, చేదు జ్ఞాపకాలను బ్రతుకుతున్నావా, చేదైన వేరు మొలచి మీలో ఎంతో మందిని కలవనపరుస్తుందా? ఈ రాత్రి ఆ చేదైన వేరును తీసివేయాలి, ఆ చేదైన జ్ఞాపకాన్ని తీసివేయాలి, దాన్ని మరచిపోవాలి. క్రీస్తులో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. అప్పుడు జీవితం మాధుర్యంగా ఉంటుంది, అప్పుడు జీవితం మధురంగా ఉంటుంది, అప్పుడు ప్రతిరోజు జీవితం ప్రియులకు క్రొత్తగా ఉంటుంది. ప్రతిరోజు దేవుడు మన జీవితంలో నూతన క్రియను చేస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నా అది ఎడారులైనా మన కోసం దేవుడు సెలయేర్లను పుట్టిస్తూ ఉంటాడు. అది ఎలాంటి భయంకరమైన కఠినమైన అరణ్యమైనా మనం వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా అరణ్యములో దేవుడు ప్రియుల రాజమార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు ఒక 2-3 సందర్భాలు మీకు నేను గుర్తు చేస్తాను. అక్కడ పర్టికులర్గా మరచిపోమ్మనో లేకపోతే జ్ఞాపకం చేసుకోదని పర్టికులర్గా ఉండదు, కానీ ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. బైబిల్ పరిశుద్ధుల భక్తుల జీవితంలో కొన్ని చేదైన జ్ఞాపకాలు, కొందరు మరచిపోయారు, కొందరు మరచిపోలేదు, మరచిపోకపోవడం వల్ల జరిగిన నష్టాలేంటి, మరచిపోయిన తర్వాత వచ్చిన మేలులేంటి, ఇలా బైబిల్ అక్కడక్కడ కొన్ని పరిశుద్ధుల చరిత్ర మనకు కనబడుతుంది, వాటిని మీకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్లో కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 51:10 చదవండి అమ్మా. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి, నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన అంటే ప్రియుల అప్పటికే సింహాసనం మీద ఉన్నాడు, అప్పటికే రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అప్పటికే ప్రియుల దేవుని హృదయానుసారుడని పిలువబడినవాడు.
చూడండి, ప్రార్థన బహు వింతగా ఉంది. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి. అంటే హృదయం శుద్ధంగా లేదనే కదండి అర్థం. దేవాన అంతరంగమందు స్థిరమైన మనస్సును పుట్టించండి అని అడుగుతుంటే దాని అర్థం తన మనస్సు స్థిరంగా లేదు. ఒక భక్తుడు నిత్యము స్తుతించేవాడు, నిత్యము ఆరాధించేవాడు, సితారాన్ని చమత్కారంగా వాయించగలిగిన వాడు, మనస్సు స్థిరంగా లేదు, మనస్సు కుదుట పట్టలేదు, మనస్సు చంచలమైపోతుంది, మనస్సు మలినమైపోయింది, హృదయంలో శుద్ధి లేదు. ఏంటి కారణం? ఏంటి? ఏడుస్తున్నాడు, ప్రలాపిస్తున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. ఏం ప్రార్థన ఇది? ఈ ప్రార్థన చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ప్రియులరా, ఆ సందర్భాన్ని మనం చూస్తే దావీదు గొప్ప భక్తుడైనప్పటికీ, గొప్ప రాజు అయినప్పటికీ దేవుణ్ణి స్తుతించేవాడు. ఇవన్నీ కూడా దావీదులో ఒక కోణం. నాణ్యానికి రెండు రూపాలు ఉంటాయి. ప్రతి నాణ్యానికి 10 రూపాయలు కానీ, రూపాయి కానీ, 5 రూపాయలు కాయిన్ కానీ, ప్రియులరా, రెండు రూపాలు ఉంటుంది ప్రతి నాణ్యానికి. ఒక రూపం ఏమంటే స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, దేవుని మందిరం మీద మక్కువ ఎక్కువ, దేవుని మందిరం కట్టబడాలని పరితపిస్తాడు, దేవుని మందిరానికి స్థలం చూచేంత వరకు నా గదిలోనికి వెళ్ళు, నా గుడారంలో ప్రవేశించను, నా మంచి మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కురికిపాటు రానివ్వను. గొప్ప అనుభవాలు ఇవి. ఆయన పాడుతుంటే స్తుతిస్తుంటే దురాత్మలు ప్రజల నుండి విడిచి తొలగిపోతుంది. అంతటి మహానుభావుడు. ఇది ఒక రూపం. కానీ దావీదులు మరొక రూపం ఉంది ప్రియులారా. ఇది అందరికీ తెలుసో లేదో తెలియదండి. ఏంటి ఆయన మరొక రూపం, మరొక కోణం ఏంటంటే చీకటి కోణం. అది పరస్త్రీని ఓహించాడు, చూడరాని దృశ్యాన్ని చూశాడు, ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీ మీద అత్యాచారం చేశాడు దావీదు. ఈ సందర్భాన్ని చదువుతుంటే దావీదేనా ఇలా చేశాడు? దీనస్థితి నుండి ఉన్న స్థితికి ఎక్కిన దావీదేనా ఇలా ప్రవర్తించాడు? స్త్రీల పట్ల గౌరవం లేదా? స్త్రీల పట్ల మర్యాద లేదా? దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి ఇంకిత జ్ఞానం లేదా? ఇంతటి దుర్మార్గానికి ఎలా పాల్పడ్డాడు? విచిత్రం అనిపిస్తుందండి. అంతటితో ఊరుకున్నాడండి ఆ సమస్యను మేనేజ్ చేసుకోవడానికి, ఆ తప్పులు సరిచేసుకోవడానికి. ప్రియులారా, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఏం చేశాడు తెలుసండి? తన భర్త యుద్ధభూమిలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, తను పిలిపించాడు. పిలిపించి అతనికి మంచి ఆహారాన్ని అందించి ప్రేమగా మాట్లాడి, నువ్వు ఇంటికి 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. ఈయనంటే రెస్ట్తో నాకేం పని? నా జనులందరూ యుద్ధభూమిలో రక్తం కారునంతగా పోరాడుతున్నారు, సైన్యం యుద్ధభూమిలో ఉంది, నేను తిని త్రాగడానికి ఇది సమయమా రాజు? నేను ఎలా వెళ్ళగలుగుతానయ్యా ఇంటికి అంటాడు ఊరియా. మరలా ఆయనకు మంచిగా మందు తాగించి ఎట్లాంటి ఇంటికి పంపించాలని ప్రయత్నించాడండి ప్రియులరా. ఆడు గొమ్ములని ఒక రకంగా చెప్పాలంటే ప్రియులరా, ఆ రాజుకి నమ్మకమైన బంటు అనే చెప్పాలండి. కుక్కలాగా పడున్నాడండి గుమ్మములో. తినాలి, తాగాలి, సుఖించాలి అని సుఖభోగాల మీద మనస్సు లేని ఒక నమ్మకమైన సైనికుడు. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే అలాంటి సైనికుడిని సంపాదించగలుగుతాము? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్ని, దేశాన్ని ప్రేమించగలిగిన, నమ్మకం కలిగిన సైనికుడు మనం సంపాదించుకోగలుగుతామండి అలాంటి మంచి మనుషుల్ని? వివేచన ఏమైంది? వివేకం ఏమైంది? మంచితనం ఏమైంది? దావీదేనాయలో ప్రవర్తిస్తున్నాడు ప్రియులరా. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఒక లెటర్ రాసి దాన్ని ఇలా రాశాడు, ఊరియాని చంపించండి అని లెటర్ రాసి అతని మరణ శాస్త్రాన్ని రాసి అతని చేతులనే ఇచ్చి యుద్ధభూమికి పంపించారండి. పంపించి బాగా యుద్ధం జరుగుతున్న చోట శత్రుల మధ్యలో ఆయన్ని ఒంటరిగా పంపించి శత్రుల చేతికి అప్పగించి అతన్ని చంపించాడు దావీదు. నాకు ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా వింత అనిపించిందండి, విచిత్రం అనిపించింది. మనకు దావీదు అంటే ఒక హీరో, దావీదును మనం గొప్పగా చూస్తాము. కానీ ఈ దావీదులో ఈ చీకటి కోణం రావడానికి గల కారణాలు ఏంటని నేను దావీదు చరిత్రను కొంచెం పరిశీలనగా చదివానండి. చదివితే నాకు వచ్చిన ఒక 2-3 థాట్స్ అండి, నాకు వచ్చిన 2-3 విషయాలు మీతో చెప్తాను. అదేంటంటే ప్రియులరా, చిన్నతనంలో దావీదు అనుభవించిన చేదైన జ్ఞాపకాలు, దావీదు దాటుకుంటూ వచ్చిన ఆపదలు, దావీదుకు వచ్చిన అవమానాలు, ఆపదలు, దావీదుకు వచ్చిన బాధలు. చిన్నప్పుడు ప్రియులరా, ఒకరోజు యుద్ధభూమికి వచ్చాడు దావీదు. వాళ్ళ అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు. తినేమో ప్రియులరా గొర్రెలు కాచుకుంటుండేవాడు. సరే వచ్చాడు యుద్ధభూమికి వచ్చాడు. వస్తే సరదాగా పిల్లడు, చిన్నపిల్లడు కదండి, సరదా క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే సరదా కదండి,
అట్లా యుద్ధం జరుగుతుంది. సరదాగా చూద్దామని వచ్చాడు. దానికి వాళ్ళ అన్నలందరూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారండి. గర్విష్టి, నువ్వు గర్విష్టివి, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, పోతావా పోవా, గొర్రెల మందని ఎవరికి అప్పచెప్పొచ్చావు, అంత కోపడాల్సిన అవసరం ఏముందండి, తన వయసు ఎంత, చిన్నపిల్లోడు కదా, నీ తమ్ముడే కదా, తమ్ముడు మీద విరుచుకోబడవలసిన అవసరం ఏమొచ్చింది. మాటలతో అతని మీద దాడి చేశారండి, మాటలతో అతన్ని నొప్పించారు. ఆ చిన్నతనంలో అది ఆయన మీద బహు ప్రభావం చూపింది. మరొక సందర్భం అండి, మరొక సందర్భం ఏంటంటే, వాళ్ళ ఇంటికి దైవజనుడు సమూయేలు ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు నేను వచ్చానండి, మీ ఊరు వచ్చాను. చాలామంది ఫ్యామిలీ ఫ్యామిలీగా పిల్లలు దూరంగా ఉన్న బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో రండి, మహాసభలు జరుగుతుంది, కర్నూలులో మహాసభలు జరుగుతున్నాయి, కుటుంబ పరివారంతో మనం వెళదాం, దేవుని వాక్యం విందాం, మన ఫ్యామిలీ ఫ్యామిలీగా వస్తారు. లేకపోతే నేను ఎక్కడ చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టాను, ఆ ఇంట్లో వాళ్ళందరూ రిలేటివ్స్ అంతా పోగవుతారు. సరే, ఈరోజు ఆ రోజు సమూయేలు ప్రవక్త వచ్చాడండి ఆ ఇంటికి. ఏడుగురు కుమారులు ఇంట్లో ఉన్నారు, తలగబోసుకున్నారు, తెల్లబట్టలు కట్టుకున్నారు, కమ్మగా తిన్నారు, అందరూ ఇంట్లో సరదాగా సరదాగా ఉన్నారు. కానీ ఆఖరి వాడు, కడసరి వాడు దావీదు, కనీసం తనకు పిలుపు కూడా లేదండి. ఎంత బాధగా ఉంటుందండి. దాంట్లో చిన్నపిల్లలకి ఒక మనసు ఉంటుంది, ఏం తెలుసా అండి, నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేకపోతే విందు వినోదాలు జరుగుతున్నాయి అనుకోండి, పిల్లలు చాలా సరదాలు పడుతూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల చూస్తానండి, చిన్న చిన్న పిల్లలు జగ్గులో నీళ్లు తీసుకొని వడ్డిస్తూ ఉంటారు. ఆ జగ్గు మోసే శక్తే ఉండదు, ఇలా మోసుకుంటే వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు. ఏదో ఒక సందడి వాళ్ళకి, పిల్లలకి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆ రోజు దావీదుకు పిలుపు లేదు. అందరూ, దావీదు మీ ఇంటికి పాస్టర్ గారు వచ్చారంటగా, మీ ఇంట్లో కూటమి అంటగా, కృతజ్ఞత ప్రార్థన కూడికంటగా, మీ ఇంట్లో మహాసభ అంటగా, నేను పిలవలా, నీ పోరా అంటుంటే పిలుపు కూడా లేదండి ఆయనకి. అలాంటి ఒక కార్యక్రమం జరుగుతున్నట్టు కూడా తెలీదు. నాన్నకు ఆలోచన రాలేదు, అమ్మకు గుర్తుకు రాలేదు. ఆ చిన్నతనంలో ఆ పసివాడి ప్రాణం మీద, ఆ పసివాడి మనస్సులో ఎంతటి ప్రభావం చూపుంటుంది అది. కనీసం నాన్న పిలువల, అమ్మగానే ఉండాలిగా, అరే నాన్న అలా అడావుడికి వచ్చేసి ముద్దు తినేసి వెళ్ళిపోరా అని అమ్మ అన్న కబురు పెట్టాలి కదండి. లేదండి, అన్నలు పట్టించుకోవట్లా, నాన్న పట్టించుకోవట్లా, అమ్మ పట్టించుకోవట్లా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఒక ప్రభావం తన జీవితంలో. చిన్నప్పుడు బిడ్డల జీవితంలో జరిగే కొన్ని కొన్ని సందర్భాలు అది లైఫ్లో విషాదంగా మారిపోతూ ఉంటుంది. హిట్లర్ కోట్ల మందిని, లక్షలాది మంది ప్రజలను పొట్టన పెట్టుకున్నాడు. హిట్లర్ అనే వ్యక్తి, జర్మన్ దేశానికి వ్యక్తిన దేశానికి చెందిన వ్యక్తి హిట్లర్ కొన్ని లక్షలాది మందిని చంపి పొట్టన పెట్టుకున్నాడండి. ఇప్పటికీ జర్మన్ దేశంలో అతని పేరు వినడానికి కూడా ప్రజలు అసహించుకుంటారు. ఆ దేశానికి చెందినవాడైనప్పటికీ ఆ దేశమే ఆయన అసహించుకుంటుంది. అంతటి దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డాడు హిట్లర్ అంటే, ప్రియులరా, చిన్నతనంలో చిన్నప్పుడు వాళ్ళు యనమండగురు సంతానం అంట. ప్రియులరా, వాళ్ళ నాన్నగారు ఏ రోజు ప్రేమగా పలకరించేవాడు కాదంట. కనీసం ప్రేమ కలిగిన పలకరింపు కూడా లేదు ఆ పసిపిల్లలకి. ఈయన 7వ వాడో 8వ వాడో అనుకుంటానండి. కానీ ఏ రోజు నాన్న, రే బాబు, రే నాయన, రే నాయన నిన్నేరా, ఇచ్చినారా బాబు అని ఏ రోజు వాళ్ళు నాన్న పిలిచేవాళ్ళు. అంతా సైగులు చేశాడు, విజిలేసేవాడు అంట, విజిలేసి రా రా, ఓ ఏంది నోరు లేస్తుంది. పిల్లలతో మాట్లాడే విధానమేనండి అసలు. అట్లా అలాంటి ఒక సిచ్యువేషన్లో పెరిగి కరుడు గట్టిన వ్యక్తిగా మారిపోయాడు. చివరికి వందల మందిని, లక్షలాది మందిని చంపేటప్పుడు అతనికి మనసు కూడా చలించే, పసిపిల్లల్ని చంపాడు, చంటిబిడ్డల్ని చంపాడు, వృద్ధుల్ని చంపాడు, నీచంగా క్రూరంగా చంపాడండి మనుషుల్ని. ఒక గ్యాస్ ఛాంబర్లో మనుషులను పంపించేసి దాంట్లో ప్రిల్లరా విషవాయువును వదిలితే లోపల ప్రిల్లరా ఎక్కడికక్కడ చనిపోయారు మనుషులు. ఎలాగెలాగ చంపాలి, క్రూరంగా మనుషులను చంప. ఇలాంటి క్రూరత్వానికి పునాది, క్రూరత్వానికి విత్తనం ఆ తండ్రి వేసాడండి, వాళ్ళు నానేసిన విత్తనం అది. దావీదు మానసికంగా బహుగా కృంగిపోయాడండి. నెక్స్ట్ ఇంకా చెప్పాలండి. దావీదును ఒకసారి పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి తీసుకెళ్లారు. సౌలుకు దురాత్మ పట్టింది. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికే, త
తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగా రారండి అని సితారాన్ని పట్టుకొని వాయిస్తూ ఉన్నాడండి. ఆయన సితారాన్ని వాయిస్తూ ఉంటే దురాత్మ, సౌలుకు పట్టిన దురాత్మ అతన్ని కలవరపరుస్తూ ఉందండి. ఈయన సితారాన్ని వాయిస్తున్నాడు. పిల్లోడు కళ్ళు మూసుకొని పాపం భక్తిగా గుట్టుగా పాడుకుంటుంటే ఎక్కడి నుండి వచ్చిందో వచ్చిందంటే ఒక ఈటే దూసుకుంటూ వచ్చింది. ఎందుకు తెరిచాడో కళ్ళు, కళ్ళు తెరిస్తే ఈటి తన మీదకి దూసుకుంటూ వస్తుందండి. క్షణంలో తిన్ సెకండ్లో పక్కకు జరిగిపోయాడంతే. ఆ ఈటి వెళ్ళి వెనక గోడ గుచ్చుకునేది అంతే. గడగడగడగడ ఉంగిపోయాడండి. రాజు ఉగ్రుడై క్రూరుడై మరలా ఆ ఈటి తీసుకుని అతని మీద పొడవడానికి వేగంగా వస్తున్నాడు. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు, ఎలా తప్పించుకోవాలని కూడా తెలియదండి. ఇలాంటి కొన్ని సందర్భాలు, నాన్న నేను వెళ్ళన్నాను ఆ సౌలు దగ్గరికి, ఆ సౌలు రాజు దగ్గరికి వెళ్ళన్నాను, నేను ఆయన నన్ను చంపాలని చూస్తున్నాడు, ట్రే పోతావా పోవా అని వాళ్ళు అందరం కొన్నట్టు క్షణక్షణం భయంతో బాధతో వేదనతో కొనసాగించబడుతూ వచ్చాడు. ఇవన్నీ తన మనసు మీద బహుగా ప్రభావం చూపింది. మానసికంగా వేదన అనుభవించాడు, శారీరకంగా వేదన అనుభవించాడు, భౌతికంగా బాధలు అనుభవిస్తూ వచ్చాడు. ఇవన్నీ తన జీవితంలో జరిగిన ఆపదలు. ఈ ఆపదల జ్ఞాపకాలు తన మనసులో నిలిచిపోయింది. అలాగే భౌతికమైన దాడులు, మానసికమైన దాడులు ఇంకా చెప్పనండి. యుద్ధానికి వెళ్ళి యుద్ధం జయిస్తే ఏం, ఏంటి నాకు లాభం ఏంటంటే రాజుగారు పెద్ద కూతురిచ్చి పెళ్లి చేస్తారంట. సరే వెళ్ళాడండి, యుద్ధం చేశాడు, విజయంతో తిరిగి వచ్చాడు. పెద్ద కూతురిచ్చి పెళ్లి చేస్తారేమో అని చూస్తే దావీదు చూస్తుండగానే వేరోడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆమె. ఇది ఒక అవమానం. సరే రెండో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం లేరా, బాధపడదు, ఏడు మొహం ఏడవద్దులు ఇస్తానులే. రెండో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. కనీసం ఒక నాలుగు రోజులను కలిసి ఉన్నారో లేదండి ప్రియులారా. దావీదు చూస్తుండగానే అతని భార్యను తీసి ఇంకొకటికి ఇచ్చేసాడు. ఎవడు భరిస్తాడండి? ఎవరు వివరించగలుగుతారు ఈ వేదనను? ఎవరు భరించగలుగుతారు? తన భార్యను పరాయి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేస్తే తన భార్యను ఇంకొకటి తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నీ చిన్నతనములో యవన కాలంలో తన జీవితంలో జరిగిన కొన్ని ఆపదలు తనను బహుగా వేధించింది. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ బ్రతుకులో ప్రియుడు ఒకసారి మీరు పరీక్షించి చూసుకోండి. దుఃఖాలు లేవంటారా? ఆపదలను దాటి రాలేదంటారా? అవమానాన్ని దాటుకుంటూ రాలేదంటారా? మానసికంగా ఎంతగా కృంగిపోయి ఉంటారు? భౌతికంగా ఎంత కృంగిపోయి ఉంటారు? రీసెంట్గా ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక తల్లి నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి ఇలా అనింది, అన్నయ్య ఇంటికి వెళ్ళాలని నాకు బుద్ధి పుట్టట్లేదు అన్నయ్య. అన్నా ప్రార్థన చేయండి అని ఎక్కడికో ఒకడికి వెళ్ళిపోతాను, ఎవరికి కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను అన్న నీ ఎక్కడికి వెళ్తావు తల్లి? తల్లి ఎక్కడికి వెళ్తావమ్మా అంటే, అన్న ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతానన్న. ఏమైందమ్మా? ఎందుకమ్మా అంత విరక్తిగా ఎందుకు మాట్లాడుతుంటా? ఆ సిస్టర్ గారు అంటారన్న, ఉదయం 8 గంటలకు వెళితే రాత్రి 8 గంటలకు మరలా ఇంటికి తిరిగి వస్తాను. రోజంతా గొడ్డు చాకరి, రోజంతా భయంకరమైన బహుప్రయాసం. 8 ఇంటికి వెళ్తాను, మరలా 8 ఇంటికి తిరిగి వస్తాను అన్నయ్య. నేను ఉదయాన్ని ఈ ఉద్యోగానికి వెళ్ళే లోపల ఇంట్లో వాళ్ళందరినీ పట్టించుకుని, వాళ్ళకి వండి వడ్డించి, పిల్లల్ని చూసుకొని, భర్తను చూసుకొని, అన్నీ చూసుకొని, నేను తిని నేను సిద్ధపడి అరిబరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు మిస్ అయితే ఆటోలోకి నానా తిప్పలు పడి నేను ఉద్యోగానికి వెళ్ళాలి. రోజంతా రెక్కలు ముక్కలెట్టు కష్టపడి ఇంటికి వస్తాను. ఇంటికి వస్తే రాత్రి 8 ఇంటికి వస్తే ఎక్కడ వస్తువులు అక్కడ పడి ఉంటాయి. మరలా ఇంటి పనులన్నీ నేనే చూసుకొని, మరలా భర్త కొండి పెట్టి పిల్లల్ని పట్టించుకుని ఇంతగా కష్టపడుతున్నాను. నేను రాత్రి పడుకునేసరికి 12 అవ్వచ్చు 1 గంట అవ్వచ్చు. మరలా ఉదయం 5 ఇంటికి కానీ లేయకపోతే మరలా 8 ఇంటికి నేను వెళ్ళలేను. ఇంత కష్టపడుతున్నాను. కష్టాన్ని గురించి బాధ లేదన్నయ్యా, కానీ ఇంత కష్టపడుతున్నాను కదా, కనీసం ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది నా ఇంట్లో లేదన్నయ్యా. ఎవరి కోసం కష్టపడాలన్నయ్యా? పైపిచ్చు భర్తకేమో అనుమానం. ఆటోలో వచ్చావా, బస్సులో వచ్చావా, బస్సులో నీ పక్కన ఎవరు కూర్చున్నారు? బస్సు ఏమని వీళ్ళ తాత సొమ్మ అండి? బస్సు అన్న తర్వాత బస్సులో ఎవడో కూర్చోవాలి కదా పక్కన. ఎవరో కూర్చున్నాడు, ఆడ మనిషి కూర్చున్నదా, మగ మనిషి కూర్చున్నాడా, కుర్రోడా ముసలోడా? ప్రియరా, మాటి మాటికి అనుమానాలతో చంపుతున్నాడు. జీవితంలో విరక్తి కలిగిందనేక బ్రతకాలని ఆశ కూడా లేదు. ఎవరి కోసం బ్రతకాలంటే నేను అన్నమ్మా, కనీసం పిల్లల ముఖం చూసానే ఉండొచ్చు కదా తల్లి. పిల్లల ముఖం చూడండి, ఏం పిల్లలన్నా,
నేను కన్న పిల్లలేనా వీళ్ళు అని నాకు అనుమానం వస్తుందన్నా. వీళ్ళు నా గర్భాన పుట్టిన వాళ్ళేనా, వీళ్ళైనా నేను కన్ని పెంచి పెద్ద చేశానని నాకే అనుమానం వస్తుందన్నయ్యా. ఎందుకంటే అమ్మ అనే గౌరవం కూడా లేదు. తండ్రికి మించిన కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు, తండ్రికి మించి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఏమైనా మాట్లాడదు, ఎవడు కనమన్నాడు నిన్ను? ఒక తల్లిని మాట్లాడవలసిన మాటలేనా అండి ఇది? ఎవడు కనమన్నాడు నిన్ను? కన్నావు కాబట్టి చూస్తున్నావు. నేను ఎవడు చేయమన్నాడు? నేను ఎవడు వండిపెట్టమన్నాడు? నేను ఎవడు కష్టపడమన్నాడు? అని ప్రియులరా, క్రూరంగా కనీసం ప్రేమ ఆప్యాయత పలకరింపని లేదన్నా. ఇక ఎవరి కోసం బ్రతకాలని నాకు లేదు, చనిపోతే నరకానికి పోతానేమనే భయం కనుక ఎటో వెళ్ళిపోతాను అన్నయ్య. ట్రైన్కి వెళ్ళిపోతాను, ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో అక్కడ దిగిపోతాను, ఎక్కడో ఏదో పని చేసుకుని బతుకుతానన్న, ఇక నాకు ఈ జీవితం వద్దు అని దుఃఖపడుతుంటే మనసంతా వికలం అయ్యిందండి నాకు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు లేవంటారా? మానసికంగా కృంగి కృశించే అనుభవాలు, భౌతికమైన దాడులు. మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ గారు, నేను మీటింగ్ బయలుదేరి వస్తుంటే ఒక సిస్టర్ గారు వచ్చి బోరని ఏడుస్తుందండి. పసిపిల్లని దగ్గర పెట్టుకుని ఏడుస్తూ ఉంది. విపరీతంగా కొడతాడయ్యా, చేతికి ఏ దొరికితే దాన్ని తీసుకుని కొడతాడు. బాబు చంటి పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఏం నేర్పుతున్నాము? దేవుని బిడ్డలారా, ఇవన్నీ తలంచుకున్నప్పుడు మనసంతా చేదైపోతుంది. ఇవన్నీ దావీదు జీవితంలో జరిగింది కనుక దావీదు ఒక సందర్భం వచ్చింది దావీదుకి. దావీదు రాజయ్యాడు. ఇప్పుడు తన అభిప్రాయాలు ఏంటంటే, నా భార్యను తీసి ఒకప్పుడు ఎవరికో ఇచ్చేశారు కదా, అప్పుడు న్యాయం మాట్లాడలేదుగా, అప్పుడు ఎవరు వచ్చి నా పక్షాన నిలబడలేదు కదా, మాట్లాడలేదు కదా, సో ఇప్పుడు నేను అదే మార్గంలో ఉన్నాను, తప్పేమిటి? నన్ను చంపడానికి ఈటి విసిరాడు కదా ఆ రోజు సౌలు, అప్పుడు ఎవరు అడ్డుకోలేదు కదా, తప్పని చెప్పలేదు కదా, రాజేగా సర్దుకోమన్నారు కదా, ఇప్పుడు నేను కూడా రాజుని, తప్పేముంది, ఇది కూడా తప్పేనా అని సమర్థించుకొని ప్రియులరా, ఆ జ్ఞాపకాలు తన మనసులో చెరగలేదు కనుక, ఆ చేదు మనసులు నిలిచిపోయింది కనుక తన జీవితంలో కూడా ఇలాంటి ఒక ప్రభావాలు జరిగినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భాలు మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలాంటి సందర్భాలు యోసేపు జీవితంలో కూడా మనకు కనబడుతుంది. యోసేపును కూడా అన్నలు కొట్టారు, ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు, ఒక బానిసకు అమ్మి వేశారు, సంఖ్యలో ఆయన బాధించింది, ఇనుము తన ప్రాణాన్ని నొప్పించింది, భౌతికంగా వేధించారు, శారీరకంగా వేధించారు, అవమానాలు వర్షం కురిపించారు, ఒంటి మీద సరిగా వస్త్రం కూడా లేకుండా, పై వస్త్రం లేకుండా బజార్న ఒంటి మీద బట్టలు లేకుండా పరిగెత్తాడండి ఒక యవనస్తుడు, అవమానంతో ఊగిపోయాడు. కానీ ప్రిలరా, చెరసాలో పెట్టారు, హింసించారు, కొట్టారు, బాధించారు, ఎంత మేలు చేసిన కృతజ్ఞత లేకుండా ప్రవర్తించారు. కోపంతో రగిలిపోలేదండి, ద్వేషంతో రగిలిపోలేదు. ఒక టైం వచ్చింది, దేవుడు ఆ రోజు ఆశీర్వదించాడు. అప్పుడు యోసేపు అంటాడండి, నేను ఐగుప్తులు పడిన సమస్త బాధను నా తండ్రి ఇంటిని నా దేవుడు మరిచిపోయేటట్లుగా చేశాడు. చప్పట్లు కొడదాం మందరు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా. మరచిపోయేటట్లు చేశాను, నేను ఆపదలు గుండా వచ్చాను, ఆపదల్ని మరచిపోయేటట్లు చేశాడు. ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు అనుభవించాను, మరచిపోవాలి నేను. పిల్లరా, ఒకళ్ళు మరలా గుర్తుకు వస్తుందేమో అని చెప్పి తన కుమారుడికి మనషే అని పేరు పెట్టాడు. అంటే దాని అర్థం మరచిపోవట. మనషే 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 అని పిలుస్తున్న ప్రతిసారి అతనికి ఏం గుర్తుకు వస్తా అంటే, పాతయ్య ఇంకా గుర్తు చేసుకోవద్దు, పాతయ్య నువ్వు తలంచుకోవద్దు, మరచిపో 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 అని సందేశం ఇచ్చేది మనష్య అనే పేరు. ఆమెన్. ప్రిలరా, ఒకటి సమస్త బాధను మరిచిపోయేటట్లు మనష్య అని పేరు పెట్టుకున్నాడు. అందుకే చూడండి, జోసఫ్ జీవితంలో ఎవరికైనా కీడు తలపెట్టినట్లు కానీ, ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ, అన్నలు కూడా వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తారు, రే నానా, రే నీకు విరుద్ధంగా తప్పు చేసాం, బాధ పెట్టేవారు నానా, రే నేను ఇబ్బంది పెట్టేవారు అంటుంటే ఆయన అంటాడు, ఎందుకు అవన్నీ ఇప్పుడు, ఎందుకు ఆ పాత చింతకాయ చరిత్ర అంత, ఎందుకు జరిగింది జరిగిపోయింది, కానీ మీరు లేండి అన్నం తినండి, రే 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 లేదురా, రే రే నేను ఇబ్బంది పెట్టా, రే ఏంద్రా మీరు అని మాట్లాడేది, ఎవర్రా మీరు పరాయి మనుషులు అన్నారు, ఏదో జరిగిందిలే అవన్నీ ఎందుకు, మళ్ళీ దాన్ని ప్రొజెక్ట్ వేసి ఎందుకు చూపించారు, వదిలేండి అయిపోయి నేను మర్చిపోయాను, మీరు ఎందుకు గుర్తుపెట్టుకు మర్చిపోండి అని ప్రేమగా మాట్లాడి, మీరేం భయపడద్దు, మిమ్మును మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను. హల్లెలూయా. పగకు చోటు లేదే, ప్రతికారానికి చోటు లేదే, ద్వేషానికి చోటు లేదే. కారణం ఏంటంటే, మరచిపోయినప్పుడు జీవితం మాధుర్యంగా ఉంటుంది,
దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటే ఎప్పుడో ఒక చోట దొరకకుండా ఉంటాడు. అత్తకో కోడ కాలం అయితే కోడలకో కాలం. కోడలు ఇంటికి వచ్చినప్పుడు అత్త రెచ్చిపోయి ఉంటుంది, మామూలు కాదు, ఒక రేంజ్లో రెచ్చిపోయి ఉంటుంది. కోడలు మౌనంగా భరిస్తుంటుంది. ఎందుకు తెలుసా? ముసలి నాకు ఒకరోజు వస్తుంది, కూల్, ఏం విత్తితే అన్నే కోసుకోవాలమ్మా, మీరేం పెద్ద కంగారు పడ్డదు, విత్తుతున్నారు, రాని టైము, వర్షాలు పడాలిగా, మొలకలు రావాలిగా, మొక్క అవ్వాలిగా, అప్పుడు కోసుకోవాలి పంటలు. నేను కోసుకోనంటే ఊరుకుంటాడు దేవుడు, వంగబెట్టి గుద్దుతాడు. దేవునికి స్తోత్ర. సో కాబట్టి మర్చిపోండి, ఆపదలు దాటాము, అందరూ దాటాము. ఒక అబ్రహం పాస్టర్ గారే కాదు, లేకపోతే ఇంకొక పాస్టర్ కాదు, ఇంకొక సిస్టరే కాదు, మనం అందరూ ఆ మార్గం గుండా నడిచి వచ్చాం. కానీ కొందరు దానిలోనే నిలిచిపోయి, దానిలోనే మిగిలిపోయి, ఎలా టైం వస్తే పగ తీర్చుకుందామని చెప్పి మాటకి మాట, సెటైర్లకు సెటైర్లు. వాళ్ళు ఒకటంటే మనం ఒకటి అనాలి, వాళ్ళు ఒకటంటే మనం వంద అనాలి. వాడు నన్ను పడగొడితే నేను వాడిని పడగొట్టాలి, వాడు నా కుటుంబాన్ని పాడు చేస్తే నేను వాడి కుటుంబాన్ని పాడు చేయాలి, వాడు నాకు శత్రువు అయితే నేను ఆయనకు శత్రు అని ఆ పాత జ్ఞాపకం. ఏంటి లాభం? ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏమిటి? అందుకే దేవుడు అంటాడు, పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకోద్దు, జ్ఞాపకం చేసి మర్చిపోండి, అప్పుడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యాల ప్రభు మన జీవితంలో జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక, 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 జరిగించునుగాక. ఇంకా ఇంకొక రెండు మాటలు ఫాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. రెండో మాట చదవండి ఫాస్ట్గా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20 and 21 వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని సాష్టాంగపడి, ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు దిగంబరునై వచ్చాను, దిగంబరునై తిరిగి వెళతాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు. ఆమెన్ చెప్పడం అందరు గట్టిగా. నేను అంటానండి, మన యోబు గారికి వచ్చినన్ని బాధలు మనలో ఎవరికైనా వచ్చుంటుంది అంటారా? యోబు గారికి వచ్చిన అపజయాలు, మొట్టమొదటిగా మన ఆపదల్ని మనం మర్చిపోవాలి. సెకండ్ వన్, మన జీవితంలో కలిగిన అపజయాలు, మనకు వచ్చిన అవమానాలు, అపజయాలు, వాటిని మర్చిపోవాలి. యోబుకు వచ్చిన అపజయం మామూలు అపజయం కాదండి. ఆ దేశంలో ఊజు దేశంలోనే అంతటి వాడు లేడు. గొర్రెల మంద, పశువుల మంద, దాసదాసులు, పనివాళ్ళు, చక్కని కుటుంబం, చూడముచ్చుటైన పిల్లలు, గుణవతైన భార్య, అద్భుతమైన కుటుంబ వ్యవస్థ. అనుకునే ఒక ఆపద వచ్చి పడిందండి తన జీవితంలో. గొప్ప పరాజయం అది, గొప్ప అపజయం అది. సరే ఆ అపజయం రావడానికి రీజన్ కూడా తెలియదండి. కొన్నిసార్లు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని కారణం తెలిస్తే, సో ఈ కారణాన్ని బట్టి ఇది అని అనుకోవచ్చు అండి, కారణం కూడా తెలియదు. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ సమస్యల మీద సమస్యలు, సమస్యలు పుట్టగా మారిపోయింది. అన్ని వైపుల అపజయాలే. వ్యాపారంలో నష్టం, మంద మీద అగ్ని కురిసి మందలన్నీ కూడా చనిపోయాయి. శత్రువుల మీద శత్రువులు దాడి చేస్తూనే ఉన్నారు. అంతకు మించి ప్రియులరా, తన 10 పిల్లలు ఒకే రోజు ఒక భవనం కింద పడి, ఒక ఇంట్లో ప్రియులరు ఉన్నారు, గాలి వచ్చి ఇంటి మీద కొట్టగా ఇల్లు కుప్పలా కూలిపోయితే ఆ ఇంటి శిథిలాల కింద ప్రియులర పిల్లలందరూ చనిపోయారు. ఆ తర్వాత అవన్నీ రిమూవ్ చేసి ఆ శిథిలాలు తీసి ఆ శిథిలాల కింద నుండి ఆ పసిబిడ్డలు, ఏంటంటే ఆ యవన బిడ్డల, ఆ పిల్లల్ని బయటకు తీసుకొస్తే ప్రియులర శరీరం నలిగిపోయిందండి. పెద్దమ్మాయి ఎవరో తెరియట్లేదు, చిన్నమ్మాయి ఎవరో తెరియట్లేదు, పెద్ద కొడుకు ఎవరో తెరియట్లేదు, ఒకడు కాళ్ళు లేదు, ఒకడు చేయి లేదు, ఒకడు మొహం నలిగిపోయింది, చితికిపోయిందండి. 10 బిడ్డల దేహాన్ని, వాళ్ళ భౌతిక కాయాన్ని, భౌతిక దేహాన్ని తెల్లగుడ్డతో చుట్టి ఇలాగ వరసన పడుకోబెట్టుంటే ప్రియులరా, ఎంత ఆర్తనాదం అండి అది. ఎలా వివరించాలండి ఈ బాధను? ఇంత అపజయాలు ఎవడు కలిగి ఉంటుందండి లోపల? 10 పిల్లలు ఒకేసారి, నెలకొకరో లేకపోతే సంవత్సరానికి ఒకరో చనిపోతేనే భరించలేము కదా. వృద్ధాప్యంలో ఒక తల్లి పోతేనే గుండె కుంపటైపోతుంది కదా. జీవితంలో అన్ని అనుభవాలను చూసి, పిల్లల పిల్లలను చూసి
దేహాన్ని విడిచి లోకాన్ని విడిచి దేవునిలో ఉండి పరలోకానికి వెళ్ళిపోతేనే మనసు క్షోభిస్తుంది కదా. కానీ అన్నింపుణ్యం ఎరగని తన పిల్లలు ప్రతిరోజు వాళ్ళ కోసం ఎలుగెత్తి ప్రార్థించేవాడు, దహన బలు అర్పించేవాడు, ఏ దోషం లేని నిష్కల్మషమైన జీవితం జీవించిన తన 10 మంది పిల్లలు చనిపోతే కారణమేంటి? ఎందుకు చంపాడు దేవుడు? సరే, ఏమైనా దుర్మార్గుడా, పాపం చేశాడా, అన్యాయం చేశాడా, అక్రమం చేశాడా, పరాయిని పరాయి వ్యక్తిని బాధించాడా, పరస్త్రీని మోహించాడా, తప్పుడు పనులు ఏమైనా చేశాడా? లేదే. ఆలోచించాడు ప్రియుడు, ఎంత అపజయం, ఎంత అపజయం అండి. ఏ బజార్లో తల ఎత్తుకొని తిరిగాడో, ఈరోజు అదే బజార్లో వెళుతుంటే జనం ఊస్తున్నారు, ఎటు దుమ్మెత్తి పోస్తున్నారు, ఏం పాపం చేశాడో వీడి జీవితానికి ఇలా శాపం మారింది. ఎక్కడన్నా మనం విన్నామండి ఏం చేశాడో అని రకరకాలుగా మాట్లాడారు. భార్య విరక్తి చెంది ఇంకెందుకయ్యా ఈ బతుకు, దేవుడిని దూషించి చావు, నీ దేవుడేం చేశాడు, దేవుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడేవాడయ్యా, నీ దేవుడేం చేశాడు, దేవుడిని దూషించి చావు అని ఏడుస్తుంది భార్య ఒకవైపున. ప్రిలారా, స్నేహితులు వచ్చి రే రే ఏదో చేసి ఉంటావు లేరా, మా దగ్గర డ్రామా లేకపోతే ఏమని చెప్పు, ఏం చేసి ఉంటావు చెప్పు, ఏం చేయకుండా నీకు వస్తాయా, నిప్పు లేకుండా పొగ ఆడుతుందా, ఏదో జరిగే ఉంటుందిలే, మేమేదో పెద్ద భక్తుడు అనుకున్నాం కానీ నిన్ను ఏం చేసేవని స్నేహితులు ఒకవైపున బాధిస్తున్నారు. ఒంటి నిండా బాధ, రోగం, ఎటు శరీరం గాయాలు, రక్తం చీము కారుతుందండి. ప్రియులారా, ఎంత అపజయం అండి, ఎంత భయంకరమైన అపజయం. ఆ అపజయం ఎలా జయించారు తెలుసండి? యోబు అంటాడు, తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నేను దిగంబరినై వచ్చాను, మరలా తిరిగి వెళ్ళేటప్పుడు దిగంబరినై వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అపజయాల గురించి తలంచి తలంచి, నా కర్మం, నా శాపం, నా బతికిలా తెల్లారిందే, నాకు ఇలాంటి భర్త దొరికాడే అని ఏడుస్తూ కూర్చుంటారు కొంతమంది. ఒక ఆమంటది, నాకే ఎందుకు ఇలా జరగాలయ్యా, నాకే ఇలాంటి మొగుడు ఎందుకు వచ్చాడయ్యా అని ఏడుతుంది. అయ్యా వీడితో ఇంకా కాపురం చేయలేనయ్యా, నా బతికిలా తెల్లారింది అని ఏడుస్తుంది. అప్పటికే 4 పిల్లలు అనమాట. కొందరు ఎప్పుడో జరిగిన అపజయాలను మనసులో పెట్టుకుని దాన్నే స్మరించి, అలా చేయలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని, స్తుతి కలుగును కాక. అవును, బాధే, అపజయమే, కానీ మన అపజయాలను కూడా కృతజ్ఞతతో మనం జయించాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఒక ఆపద వచ్చింది, ఒక అపజయం వచ్చిందంటే దాని గురించి కలవరపడవలసిన అవసరం లేదు. ఆ అపజయాల వెనకాల నీకోసం దేవుడు గొప్ప జయాన్ని, విజయాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. విజయోత్సవాలతో దేవుడు ఒకరోజు నేను ఊరేగిస్తాడు. యోమంటాడు, నేను తెచ్చింది ఏమి లేదు, తీసుకెళ్ళేది ఏమి లేదు. ఏంటంటే బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, ఏదని మనం, నేను అంటానండి, మనం పుట్టినప్పుడు కనీసం పసిపిల్లలకయ్యా బ్రదర్స్, మనం పుట్టినప్పుడు కనీసం మన నడుములో లేకపోతే మన మొలతాడనే తెచ్చుంటారా, ఈవెన్ మొలతాడదని తీసుకొచ్చుంటామా తల్లి గర్భం నుండి? లేదే. సరే, పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? మరీ బాధ కలిగించే విషయాలు ఏంటంటే, మనిషి చనిపోతే ప్రియులారా, ఈ సాయంకాలం చనిపోయింది, మరుసటి రోజు ఉదయాన్నే 9 గంటలకంత ప్రియుల తీసుకెళ్ళి మట్లు పాతి పెట్టాల్సి వచ్చేసారు. అరే, మన చెల్లి, మన అక్కే, మన బ్రదరే, మన సిస్టరే, మన మదరే, 10 రోజులు పెట్టుకుంటే ఏమైందని ఎవరు అనుకోవట్లేదు కదండి. తొందరగా పారేసేయండి అయ్యా, ఎంత విడ్డూరమైన మాట అండి, పారేసేయండి. ఎప్పుడు పారేస్తారండి పాస్టర్ గారు? పారేయడానికి ఏంటి, మనిషా జంతువా పారేయడానికి? ఎంత విడ్డూరమైన మాట అండి. ఆ మాట వింటుంటే ఇంతేనా మనిషి జీవితం? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేదండి మనిషి యొక్క జీవితం, ఆవిరి వంటిది. మనిషి ఒక గుప్పెడు ఊపిరండి మనిషి యొక్క జీవితం అంతే. ఎందుకు ఆలోచించట్లేదు? ఎవరు శాశ్వతం, ఎవరికి ఎవరు? మనం వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొచ్చాం, వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తాం? నిన్ను వివాహం చేసుకుని నీతో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కాపురం చేసిన భార్య కావచ్చు, నువ్వు చనిపోయినప్పుడు సమాధి వరకు రావచ్చండి, సమాధిలోనికి వస్తుందంటారా? వచ్చి మట్టికి మళ్ళు దుమ్ముకు ధూళని విసిరాని వెళ్ళొచ్చు, లేకపోతే మరణమాని విజయం ఎక్కడని ముఖం మీద మట్టి విసిరేసి వెళ్తారు తప్ప. నా భర్త గత 50 ఏళ్ళు కలిసి ఉన్నాను, నా భర్తతో కూడా నేను కూడా వెళ్తానని ఏ తల్లి అయినా సాహసించుంటుందండి? నా భార్య కాదని ఏ భర్తను సాహసించుంటాడా? మా అమ్మే కాదని ఏ కొడుకైనా సాహసించుంటాడండి? సమాధుల వరకు వస్తారు, సమాధులకు ఎవరు రాగలుగుతారండి?
సమాధిలోనికి మన పక్షాన మన కోసం వచ్చిన ఏకైక దైవం మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు వారు. ఆయనే మోక్షానికి మార్గం. మనం ఎవరిని తీసుకురాలేదు, ఎవరిని తీసుకెళ్ళు. కనుక జీవిస్తున్న ఈ చిన్న జీవితంలో ఎందుకండి మనకు పాత జ్ఞాపకాలు, ఎందుకు అపజయాల గురించి ఎందుకు స్మరించడం? అపజయం అనేది బాధే, దాన్ని వర్ణించలేము. పెళ్లి కాలేదు ఒక యవనస్త్రాలకి, ఎక్కడికి వెళ్ళా, ఇంకా పెళ్లి కాలా, ఇంకా పెళ్లి కాలా. నీవు చేస్తావా, నీవు చేస్తావా, లేకపోతే మీ అబ్బాయికి చేసుకుంటావా, నువ్వు చేస్తావా? అది అది కాదండి, కానీ మాట్లాడుతూ ఉంటారు, ఇంకా కాలేదా, ఇంకా కాలేదా, వయసు మీద పడ్డట్టుందిగా, కళ్ళు గుంట పడ్డట్టుందిగా, అమ్మో ముదిరిపోయినట్టుందిగా. నీకెందుకంట, నీకెందుకంట అంటానండి. నేను 10th class ఫెయిల్ అయ్యారు, ఈజీగా చెప్పచేం కాదులేమ్మా, మళ్ళీ రాసుకోవచ్చు అనొచ్చు, కానీ ఆ ఫెయిల్యూర్ అనుభవించిన వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుందండి. వాళ్ళమ్మ నన్ను ఏడవద్దులే, ఏం కాదులే, మరలా రాయొచ్చులే, ట్యూషన్కి వెళతాను అనొచ్చు, కానీ అపజయం అనేది ఎంత పెయిన్ ఇస్తుంది తెలుసా, ఎంత వేదనిస్తుంది. బయటికి రాలేరు, నలుగురు మధ్యలో తల ఎత్తుకుని తిరగలేరు, బతికి బతికి చచ్చిపోతుంటారండి. అవమానం, అపజయం అనేది ఎవరు జీర్ణించుకోలేరు. కానీ నేను అంటాను, వాటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటి లాభం, ఏంటి విడిచిపెట్టాయి. యోబు అపజయాన్ని తలంచుకుంటూ కూర్చోలేదండి. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నాడు. సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పోగొట్టుకున్నదంత రెట్టింపుగా దేవుడు మరలా దయచేశాడు, రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. ఏ జనల మధ్యలో తనకు అపజయం కలిగింది, అవమానం జరిగింది, అదే చోట తల ఎత్తుకుని తిరిగేటట్లుగా ప్రభు చేశాడు. కనుక ఈ ప్రశస్త రాత్రి బైబిల్ చెప్తుంది, నేను ఒక నూతన క్రియను చేస్తాను. ఎప్పుడంటే నీ ఆపదలను మరిచిపో. శారీరకంగా, భౌతికంగా, మానసికంగా నీవు అనుభవిస్తూ వచ్చిన ఆపదలని మరిచిపో. సెకండ్ వన్, ప్రియుల, మన జీవితంలో జరిగిన అనేక అపజయాలు వాటన్నిటిని మరిచిపో. మూడో విషయం ఏంటంటే ప్రియుల, అపరాధం. కొన్నిసార్లు మన అపరాధాలు చేసాం, తెలుసో తెలియక చేసాం, దాని గురించే స్మరించుకుంటూ కూర్చోవద్దు. ప్రభు సన్నిధికి రా. సర్వశక్తుడైన దేవుణ్ణి అమ్మివేసి, వ్యాపారం చేసి అమ్మేశాడండి. 30 వెండి నాణ్యానికి, 30 వెండి నాణ్యానికి అమ్మివేశాడు. ఘోర పాపం చేశాడు, తన తప్పు తెలుసుకున్నాడు. దాన్ని ఎలా డీల్ చేశాడంటే డబ్బిచ్చి మేనేజ్ చేద్దామని చూశాడు. ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ప్రియరా, చేసిన తప్పుకు పరిష్కారం డబ్బు కాదు, డబ్బిచ్చి హ్యాండిల్ చేద్దామనుకున్నాడు. వెళ్ళి అయ్యా డబ్బు ఇచ్చేస్తాను, యేసుప్రభును వదిలేయమంటే వాళ్ళు అన్నారు, కుదరదు, బేరం అయిపోయింది, నీ డబ్బు నీకు ఇచ్చేసాం, ప్రభు నీవు అప్పచెప్పావు, ఇంక లేదు. మనస్సు వేధిస్తుంది. ఒక నిరపరాధికిని అమ్మివేసేవే, నిరపరాధిని చంపడానికి నువ్వు కారకుడయ్యవే. మనస్సాక్షి ఏంటండి, గద్దిస్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలి? మరలా వెళ్ళి కానుక తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చి మందిరంలో పడేసి వచ్చాడండి. ఆ డబ్బు తీసుకెళ్ళి, కొంతమంది చేసే తప్పులు చేసి చేసే పాపాలు చేసి కానుకలు ఇచ్చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారండి. ఎలా పోతుంది, పాపాలు చేస్తూ కానుకలు ఇస్తున్నానంటే ఎలా పోతుంది? చేసేది తప్పుడు పనులు, చేసేది నీచమైన పనులు, చేసేది వ్యభిచారం, చేసేది అక్రమం, లంచగొండివి. కానుకి చేసిన చిల్లర మనిషి సందాలు ఇచ్చానంటే దేవుడికి లంచమిచ్చి నీ పాపాన్ని పోగొట్టుకోగలుగుతావా? ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కొనగలుగుతావా? రక్షణ అనేది ఉచితం, దైవ కార్యం అనేది ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. డబ్బిచ్చి మేనేజ్ చేయగలుగుతావా? ప్రయత్నించాడండి, ప్రయోజనం కలగదు. చివరికి ఏం చేస్తారు, ఉరి పోసుకొని చనిపోయాడు. ఎందుకంటే అపరాధ భావం ఆయన వేధిస్తూ వచ్చింది. సో తప్పులు అందరూ చేస్తారు, జరిగింది తప్పులు, దాన్ని రైట్ వేలో వెళ్ళి సరి చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పులు చేశాడు, తప్పులు తెలుసుకున్నాడండి. తెలుసుకొని డబ్బిచ్చి మేనేజ్ చేయలేదు వాళ్ళ నాన్నగారిని. వచ్చి వాళ్ళ నాన్న మెడ మీద పడి బోరని ఏడ్చాడు, నాన్న నీకు పరలోకపు తండ్రికి విరుద్ధంగా నేను పాపం చేశాను, నీ కొడుకు అనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు, పనివాడిలో పనివాడిగా చేర్చుకో, ఒక ముద్ద అన్నం పెడితే జీవితకాలం అంతా కుక్కలాగా పడి ఉంటాను అని ఏడ్చాడండి. తండ్రి హృదయం కరిగిపోయింది. వాడిని పనివాడిగా చూశాడండి, కుక్కలాగా చూశాడండి. పాపాన్ని కడిగి శుద్ధి చేశాడు, ప్రశస్త వస్త్రాన్ని తొడిగించాడండి. ఇల్లు గొప్ప సంతోషంతో నిండిపోయింది. చప్పట్లు కొడదు మందరు గట్టిగా. తప్పు చేశావు నిజమే, ఎంతకాలం దూరంగా ఉంటావు? చాచిన చేతులతో ప్రభు పిలుస్తున్నాడు. చేసిన పాపాలు మరిచిపోయి, ఇక పాత జ్ఞాపకాలు మరిచిపో, దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకో. నేను పలాని చోట పాపం చేసి దాన్ని రిపీట్ చేసుకుని ఆ జ్ఞాపకాలు ఉండొద్దు, మరిచిపో. నీ పాపాన్ని సముద్ర అగాధంలోనికి పడవేశాడు. మనం చేసిన పాపాలు ఆయన వీపు వెనకన పడేసుకున్నాడు. మరలా దేవుడు తవ్వుతాడేమని అనుకోవద్దు, ఆయన క్షమించేశాడు.
క్షమించి వాటిని మరిచిపోయాడు దేవుడు. నీవు కూడా మరిచిపో. సాక్ష్యం చెప్తానని పేరు మీద నువ్వు గతంలో తాగిన త్రాగుడు విషయాలు మరలా 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 రిపీట్ చేసి నీవెలా తాగావో ఎలా ఊగావో వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నువ్వు చేతబడి చేసావు, దాని గురించి వివరించాల్సిన అవసరం లేదండి. పరిశుద్ధ వేదికలో నిమ్మకాయల గురించి ఏంటండి, గుమ్మడికాయల గురించి నీ వివరించవలసిన అవసరం లేదు. జరిగింది ఏదో, దేవుడు నిన్ను క్షమించాడు, నిన్ను మన్నించాడు, ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు. దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు, మరలా పాపం నీ జీవితంలో జరగకుండా చూసుకో. అంతేగాని దాన్నే ఇంకా స్టేజ్ ఎక్కితే చాలండి, అదే ఇన్ని నిమ్మకాయలు అన్ని నిమ్మకాయలు, నేను ఇలా కూర్చోనని సమాధులు ఈ దిక్కులో కూర్చోనని, నిమ్మకాయలు ఎటు తిరిగేది, ఏంటంటే కాకరకాయలు అట్లా తిరిగేది అని, ఇవన్నీ అవసరం లేని విషయాలన్నీ కూడా. దేవుడు నిన్ను క్షమించాడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. అంతేగాని తప్పులు చేసి తప్పులు చేయడం మరలా కానుకలేయడం, తప్పులు చేయడం కానుకలేయడం, తప్పులు చేయడం కానుకలే ఎంతకాలం? మరలా మరలా క్రీస్తు ప్రభులు వారిని సిలువ వేస్తావా? మరలా ఆయన నిర్దోషమైన రక్తాన్ని నీ కాళ్లతో త్రొక్కుతావా? ప్రిలరా, అపరాధాలు, అపరాధ భావం మనల్ని వేధిస్తుంది. నిజమే, మనం తప్పు చేసినప్పుడు అది మనల్ని వేధిస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు, కొత్త జీవితాన్ని ప్రారంభించు. కర్నూలు నగరంలో ఉన్న ప్రజలారా, ఎన్ని వర్తమానాలు వినుంటారండి మీరు, ఎన్ని సభలకు వెళ్ళుంటారు ఈ గ్రౌండ్లో, ఎన్ని మహాసభలు మీరు పార్టిసిపేట్ చేసి ఉంటారు, ఎన్ని వర్తమానాలు వినుంటారు. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలుగుతామా, నేను మారానండి పాస్టర్ గారు, నేను మారానండి చెప్పగలుగుతామండి? ఏది మార్పేది? సభలకు వస్తే సరిపోతుందా? పాటలు పాడితే సరిపోతుందా? ఏది మార్పేది? క్రైస్తవ సమాజమా, ఏది మార్పేది? ఇంకా ఆచారాల మధ్యలోనే ఉంటున్నావా? ఇంకా అవివేకంగానే ప్రవర్తిస్తున్నావా? ఇంకా పాపపు ఊబిలోనే బ్రతుకుతున్నావా? లేకపోతే ఒక క్రొత్త వ్యక్తిగా మారాలనే కాంక్షని మనసులో కలుగుతుందా? ఎలా వస్తున్నారు అలాగే వెళుతున్నారు. మీటింగ్ బాగా జరిగేయండి, బాగా అబ్బా అబ్బా బాగా జరిగాయని చెప్పుకోవడానిక ఈ సభలు? అబ్బా బాగా అరేంజ్మెంట్స్ బాగుందండి, జనాలు బాగున్నారండి, ఫోటోకి బాగా వచ్చిందండి, వ్యూ చాలా బాగా వచ్చింది, ఓ సూపర్ పిక్చర్ అండి, సూపర్ ఫోటోస్ అండి. ఫోటోస్ కోసమా ఈ మహాసభలు ఏర్పాటు చేసుకునింది? నా బలం ఇంత ఉంది, మా ఫాలోయింగ్ ఇంత ఉందని చూపించుకోవడానిక ఈ సభలు ఏర్పాటు చేసింది కాదు కదా. మారాలి, మార్పు వైపుకు మనం ప్రయాణం చేయాలి, మార్పు వైపుకు మన అడుగులు కదలాలి. నీ ఆలోచన శైలి మారాలి, నీ జీవన విధానం మారాలి, నీ ఉద్దేశాలు మారాలండి, ఒక క్రొత్త సృష్టిగా మారాలి. నీవు మర్చిపో, పాత విషయాలు మర్చిపో, క్రొత్త వ్యక్తిగా బ్రతుకుతానని తీర్మానం చేయండి. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు మాధుర్యంగా మార్చబోతున్నాడు, అప్పుడే నూతనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు, అప్పుడే ఎడారిలో నీ కొరకు నదులు పుట్టబోతుంది, ఎడారిలో నీ దాహాన్ని ప్రభు తీర్చబోతున్నాడు, అరణ్యంలో నీకు త్రోవను దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఆపదల జ్ఞాపకాలన్నింటిని మనం మర్చిపోవాలి. రెండవదిగా, అపజయాల జ్ఞాపకాలన్నింటిని మనం మర్చిపోవాలి. మూడవదిగా, అపరాధాల జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టేసి ఒక క్రొత్త వ్యక్తిగా, ఓ శుద్ధి చేయబడిన వ్యక్తిగా మనం మారాలి. ఒకడు తప్పు చేశాడండి, పాపం చేశాడు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, అమ్మ ఎంతో ప్రేమతో పెంచింది, పెద్ద చేసింది, వాడు దొంగతనం చేసి హత్య చేసి అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. తిరిగి అమ్మ దగ్గరికి వచ్చే ధైర్యం అతనికి చాలా, ఏంటంటే మనసు మార్చుకొని జైల్లో మారు మనసు పొందాడు. సరే మా అమ్మ నన్ను స్వీకరిస్తుందో లేదని చెప్పి ఒక చిన్న ఒక లెటర్ రాసాడు వాళ్ళ అమ్మకమ్మా, నిజమే నువ్వు నన్ను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసావు, భక్తి నేర్పావు, నేను నేర్చుకోలేదు, లైఫ్ అంతా నేను కష్టపడుతూ వచ్చాను, ఇప్పుడు నాకు ఈరోజు నన్ను రిలీజ్ చేస్తారు జైల్లో నుండి, లేకపోతే 1 వీక్ తర్వాత నన్ను రిలీజ్ చేస్తారు, నేను మన ఊరు నేను ట్రైన్ ఎక్కుతాను, మన ఊరు మీదే ట్రైన్ వెళ్తుంది, నీవు నన్ను క్షమించుంటే, నీవు కానీ నన్ను క్షమించుంటే, మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఒక తెల్లటి వస్త్రాన్ని లేకపోతే ఒక రిబ్బన్ కట్టి పెట్టమ్మా, అలా కట్టావనుకో నీవు నన్ను క్షమించినట్లు. ఒకవేళ ఆ రిబ్బన్ కానీ కనిపించలేదనుకో నేను నీకు కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోతానమ్మా, ఇక నీకు మొహం చూపించలేను. నువ్వు నన్ను క్షమించుంటే ఆ రిబ్బన్ చూసి నేను స్టేషన్లో దిగుతాను. ఒకవేళ నువ్వు క్షమించకపోతే రిబ్బన్ కట్టొద్దు, రిబ్బన్ లేకపోతే నేను అలాగే దాటి ఎక్కడికో వెళ్ళి అజ్ఞాతులకు వెళ్ళిపోతాను నేను అని లెటర్ రాశాడు. ప్రియులారా, ఆ రోజు వచ్చింది, తను జైల్లో నుండి విడుదలై రిలీజ్ అయిందని ఆయన విడిపించారు. సో వచ్చాడు, ట్రైన్ ఎక్కాడు, గుండెలో ఏదో బాధ, మా అమ్మ క్షమించి ఉంటుంది, ఇంత ఘోర పాపి నేను, మా అమ్మను ఎంత అల్లరి చేశాను, మా అమ్మను ఎంత బాధ పెట్టాను, భక్తిగా బతికిన ఆమె జీవితాన్ని ఇంత బాధించాను, నన్ను స్వీకరిస్తుందా మా అమ్మ,
నన్ను అంగీకరిస్తా. బోల్డని ప్రశ్నల వర్షం కురుస్తుంది గుండెలో. ట్రైన్ వెళ్తుండండి, ఊరు ఎంటర్ అవుతుంది, గుబులు గుబులు అంటుంది, భయంగా ఉంటుంది. ఏమవుతుందో ఏమవుతుంది భయంగా ఉంటుందండి. ఊరు ఎంటర్ అవుతా ఉందండి ప్రిలరా, ఊర్లో ప్రవేశిస్తూ ఉంది, ట్రైన్ వెళుతూ ఉందండి. వెళుతూ ఉంటే వాళ్ళ ఊరు వాళ్ళ ఏరియా అలా కనబడుతుందండి. ఆ ఏరియాలో వాళ్ళ ప్రాంతాలు ఎన్ని చెట్లుంటే ఎన్ని స్తంభాలు ఉంటే అన్ని స్తంభాలకి తెల్లటి రిబ్బన్ వేలాడుతూ ఉందండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కోపిస్తూనే వాత్సల్యతను చూపగల దేవుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తుప్రభు. నాలాంటి పాపిని దేవుడు క్షమిస్తాడా అని నీవు సంశయించాల్సిన అవసరం లేదండి. ఒక తల్లి తన కుమారుని క్షమించిన ప్రకారం తల్లి కన్నా మిన్నగా మనల్ని ప్రేమించగలిగిన మన పరలోకపు తండ్రి చేతులు చాపి రాత్రి మనల్ని తన ఎద్దుకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మార్పు పొందడానికి ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం. మరలా ఈ సమయం వస్తుందో లేదో మనకు తెలియదండి. ఈ రాత్రి మనం ఉన్నాం, రేపు ఉంటామో లేదో నమ్మకం లేదు. మారడానికి, మార్పు చెందడానికి ఈరోజు మన అడుగులు ముందుకు వేయాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఒక నూతన క్రియను చేయబోతున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ అటు ఇటు తిరిగే సమయం కాదు ఇది. దయచేసి అందరూ అలాగే లేచి నిలబడండి. అందరు ఆకాశం వైపు చేతులెత్తి, ఈ రెండవ రాత్రి కృప కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ఆశతో ఆయన సన్నిధికి వచ్చిన నీతో నీ జీవితంలో ఒక నూతన క్రియ ఆయన చేయాలని ఆశించి ఉద్దేశించి ఈ రాత్రి తన దాసుని నిలబెట్టి నీతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. చెప్పబడిన మాటలన్నీ హృదయములో తలపోయిచు ఓ తీర్మానం కలిగిన ప్రార్థన ఈ రాత్రి నువ్వు చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ ఉచితమైన ప్రేమను బట్టి ఈ కన్నుల మహానగరాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు యేసయ్య. మీ ప్రేమకు చిహ్నముగా మీరు అనుగ్రహించిన 3-4 రాత్రుల సభల కొరకై స్తోత్రాలు. గత రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు, ఈ రాత్రి కూడా మాట్లాడే దేవుడిగా మీరు మా మధ్యలో దిగవచ్చి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దూర ప్రాంతం నుంచి మీ దాసుని మీరు తోడుకొని వచ్చారు, మీ దాసుని నోట మీ మాటలు ఉంచారు. ప్రజలకి ఏ మాటలు అవసరమో ఆ మాటలే మీరు పలికారు యేసయ్యా, మీకు స్తోత్రాలు. ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో వారి స్థితి తగిన మాటలు ఈ రాత్రి మీ దాసుని నోట మీరు ఉంచి ముచ్చటించిన ప్రతి పలుకుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా జీవితంలో ఒక నూతన క్రియ జరగాలని, మా జీవితంలో పాతవి గతించి పోవాలని, సమస్తము నూతనమిగా మార్చబడాలని, నూతన సృష్టిగా మా జీవితము కనబడాలని మీరు ఆశించారు, మీరు ఉద్దేశించారు తండ్రి, మీకు స్తోత్రాలు. అరణ్యములో త్రోవను కలుగు చేయగలిగిన దేవుడవు, ఎడారిలో నీటి ఊటలు పుట్టించగలిగిన దేవుడవు యేసయ్య. మా జీవితంలో నూతన క్రియ జరుగునట్లుగా మా జీవితాలు ఎలా నడిపించబడాలో, మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, మా జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో లేఖన భాగంలోని ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రం యేసయ్య. మునపడి సంగతులని మేము జ్ఞాపకము చేసుకోకూడదని, పూర్వపు సంగతులని మేము ఎన్నటికి తలంచుకోకూడదని మీరు సెలవిచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, వెనుకున్న వాటిని మేము మరచిపోయినప్పుడే మా జీవితంలో ఒక నూతన క్రియ ప్రారంభించబడుతుందని మీరు సెలవిచ్చినందుకే మీకు స్తోత్రాలు. మా పితరుడైన ప్రభువా దావీదు జీవితంలో, యోసేపు జీవితంలో, వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి శోధన, వాటన్నిటిని మరచిపోయిన కారణాన్ని బట్టి వారి జీవితంలో అభివృద్ధిని మీరు కలుగు చేశారు, ఆశీర్వాదాన్ని కలుగు చేశారు, స్థిరమైన మనసు నూతనముగా మీరు పుట్టించారు, ఒక గొప్ప రక్షణ ఆనందాన్ని మీరు కలుగు చేసి వారి జీవితంలో సింహాసనాన్ని స్థిరముగా నిలబెట్టి నూతనమైన క్రియ మీరు జరిగించి ఉన్నారు యేసయ్య. మా జీవితంలో కూడా జరిగిన ప్రతి అపజయాలని, విరోధమైన ప్రతి కార్యాలని, చేదైన ప్రతి అనుభూతిని ప్రభువా ఈ రాత్రే విడిచిపెట్టినట్లుగా, ఈ రాత్రే మరిచిపోవునట్లుగా, ఈ రాత్రి వాటిని దూరముగా విసిరివేయబడినట్లుగా
ఈ రాత్రి అట్టి కార్యాన్ని మీరు చేయమని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాత్రమే నూతనమైన కార్యము చేయగలిగిన దేవుడవు. నిశ్చయముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించమని కోరుతున్నాను యేసయ్య. రక్షణ ఆనందాన్ని మరణ ఒక్కొక్కరి జీవితంలో మీరు కలుగొచ్చేసి సమ్మత కలిగిన మనస్సును దయచేయమని కోరుతున్నాను. అలాగే మా పితరుడైన యోబు జీవితంలో కూడా తన జీవితంలో ఎదురైన ప్రతి ఓటమి, ప్రతి అపజయం వారి జీవితంలో మరచిపోవునట్లుగా మీరు చేశారు యేసయ్య. ఎల్లప్పుడూ కృతజ్ఞత బుద్ధి కలిగిన వారమై, కృతజ్ఞత కలిగిన మనస్సు కలవైన వారమై మేము ప్రభువా మీ సన్నిధిలో కనబడినట్లుగా, మీ ద్వారా రెండింతల ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా ఈ రాత్రి చేయమని కోరుతున్నాం. మా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమి, ప్రతి అపజయం ప్రభువా మరచిపోవునట్లుగా, విజయుడైన యేసయ్య నీ వైపు చూచునట్లుగా, రాబోయే జీవితంలో, రాబోయే కాలంలో మేము ఒక నూతన క్రియను అనుభవించిన వారమై విజయోత్సవాలతో ఊరేగించబడినట్లుగా, అఖండమైన జయాన్ని భుజస్కంధంలో పెట్టుకొని ఊరేగించబడినట్లుగా మీరు కార్యములు చేయమని కోరుతున్నాం. అట్టి కృతజ్ఞత కలిగిన భావాన్ని, కృతజ్ఞత కలిగిన మనస్సుని, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలో ఈ రాత్రి నూతనముగా మీరు పుట్టించినందుకే మీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మా జీవితంలో ఉన్న అపరాధ భావం ఎన్నటికీ కనిపించకూడదు యేసయ్యా. అపరాధమును క్షమించగలిగిన దేవుడవు, అపరాధమును తొలగించగలిగిన దేవుడవు యేసయ్యా. తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సహోదరుడి మీద నేరాన్ని మోపి, నిరపరాధి రక్తాన్ని ఒలికించి అపరాధము చేసి అపరాధం ఆ జీవితాన్ని వెన్నంటి నడిపించబడుతుందేమో, ఈ రాత్రి యేసయ్యా ఎవరి జీవితంలో మేము కీడు చేసి ఉన్నామో, ఎవరి జీవితంలో నిందలు మోపి ఉన్నామో, ఎవరి జీవితంలో నిరపరాధి రక్తాన్ని ఒలికించి ఉన్నామో యేసయ్యా, ఆ తప్పు క్షమించబడినట్లుగా, మీ రక్తముతో మేము కడగబడినట్లుగా, పరిశుద్ధ పరచబడినట్లుగా, నిరపరాధిగా మీ సన్నిధిలో కనబడినట్లుగా అట్టి కృప దయచేయమని కోరుతున్నాను. నిరంతరం నమ్మదగిన దేవుడు యేసయ్యా, క్షమించడకు సిద్ధ మనసు కలిగిన దేవుడు యేసయ్యా. ఈ రాత్రి మీ ప్రజలను కనికరించమని కోరుతున్నాను. ఈ రాత్రి మీ ప్రజల మీద దయ చూపించమని కోరుతున్నాను యేసయ్యా. నిశ్చయముగా ఒకదని గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేయండి యేసయ్యా. నూతన క్రియను మీరు ప్రారంభించండి, నూతన క్రియను ప్రారంభించండి. వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన దేవుడవయ్యా. మాట ఇచ్చి మాట మార్చుకునేవాడివి కాదు, మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడివి కాదు, ఇచ్చిన మాట నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవు. ఈ సఫల మూలముగా ప్రజల జీవితాల్లో నూతన క్రియని మీరు చేసి నూతనమైన స్వభావముతో నింపి నూతనమైన సృష్టిగా మార్చి నూతన యెరూషలేము సియోనుకు ప్రజలందరినీ చేర్చమని కోరుతున్నా. ఇంతవరకు నీ మాటలు అందించిన మీ ప్రియ దాసుని కూడా ప్రభువా మీరు బలపరచండి, కృపతో నింపండి, శక్తివంతముగా వెళ్ళిన ప్రతి చోట మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు అక్కడ పర్యంతము ప్రభువా నీ మాటలు వెదజల్లుతూ రాకడకు సిద్ధపరచునట్టుగా సహాయం చేయండి. నీ మాటలు విని తీర్మానం చేసుకున్న వారి జీవితాల్లో కూడా మీరు కార్యాలు చేయమని కోరుతున్నాను. మిగిలిన రెండు రాత్రులు కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఓకమించిన ఘనకార్యాలు చేసి కేవలం మీరు మాత్రం మహింపంది సహాయము చేయమని మరొక్క మారు మమ్మల్ని మీ పాదాల మట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో వినయముతో వేడుకొనుచు ఉన్నాను నా పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని కన్నున సహవాసము సన్నిధి సముఖం సమాధానం ఈ రాత్రి ఆయన మాటలు విన్న వారందరికీ, తీర్మానము చేసుకున్న వారందరికీ తన దాసులకు కృప తోడై ఉండి నూతన కార్యము చేస్తూ రాకడ వరకు నడిపించునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్.